ఏపీహెచ్బీలోని పేదవారికి అలాగే కొంతమంది జర్నలిస్టులకు నిత్యావసర వస్తువులను వీణా అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మేము మార్చి 24 నుండి ప్రతిరోజు 400 మంది ఆహారం ప్యాకెట్స్ అందజేస్తున్నామని, దీనికి నా ఫ్రెండ్స్ అయిన ఎన్ఆర్ఐలు బాగా సహకరిస్తున్నారని, అలాగే మా కుటుంబ సభ్యుల సహకారం కూడా బాగా ఉందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 6th ఫేజ్ ప్రెసిడెంట్ మరియు సెక్రటరీలు పాల్గొని వీణాకి అభినందనలు తెలియజేశారు. గుడ్డు పోయింది మాతయ్య గారు, చంపాని సునీత గారు. ఇది లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి మేము ఆల్మోస్ట్ ప్రతిరోజు 200 నుంచి 300 మంది వరకు ఆహార పొట్లాలు పంచుతున్నాము. నిత్యావసర వస్తువులు ఇప్పటివరకు 600 ఫ్యామిలీస్ వరకు పంచాము. ఇవాళ కూడా 400 మందికి ఆహార పొట్లాలు అవన్నీ పంచుతున్నాము. కేవలం ఆకలి విలువ తెలుసున్న వాళ్ళగా మాకు చేతైనంత మందికి, ఎంతమంది కుదిరితే అంతమందికి ఆహారాన్ని అందించాలి, వాళ్ళ ఆకలితో పడుకోకూడదన్న ఒక ఉద్దేశంతోనే మేము ఇది స్టార్ట్ చేసాము. దానికి ఎంతగానో ఫ్యామిలీ నుంచి మాకు ప్రోత్సాహం ఉంది. అత్తయ్య గారు, మామయ్య గారు, అందరూ, మా అమ్మ నాన్న, ఫ్యామిలీ అంతా బాగా ప్రోత్సహించారు. అండ్ మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి డొనేషన్స్ కానీ అవన్నీ చాలా బాగా వచ్చినాయి. ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, స్కూల్ వాళ్ళు, ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మన వాళ్ళు ఇక్కడ ఎవరు బాధపడకూడదు అన్న ఉద్దేశంతో వాళ్ళ దగ్గర ఉన్న దాంట్లో ఉన్నంతవరకు చాలామంది పంపించారండి. ఇప్పటివరకు ఆల్మోస్ట్ 1.5 మంత్ నుంచి కొనసాగింది. మే 15 వరకు కొనసాగిద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే ఆల్రెడీ వలస కూలీ వెళ్ళిపోతున్నారు అండ్ పనులు స్టార్ట్ అయినాయి కాబట్టి మే 15 వరకు కొనసాగించి ఆపుదాం అనుకుంటున్నాం. రోజు వసంత్ నగర్లో గోకుల్ ప్లాట్స్ దగ్గర 200 మందికి భోజనాలు పంచేవాళ్ళం. మియాపూర్లో మాతృశ్రీ నగర్లో మా నాన్నగారు ఉన్నారు, ముప్పరా శాంశీరావు గారు, ఆయన ఆధ్వర్యంలో అక్కడ ఆయన పంచుతున్నారు. వసంత్ నగర్లో నేను మా అత్తగారు పంచుతున్నామండి. దీనికి యాక్చువల్లీ శానిటైజర్, ఈ జిహెచ్ఎంసీ వర్కర్స్ ఎవరు ఉన్నారు, వాళ్ళు ఫస్ట్ రోడ్లో ఉన్నారు, వాళ్ళకి చాలా రోజులు తీసుకెళ్ళి నిత్యావసర వస్తువులు 2-3 సార్లు పంచాము. ఆహార పొట్లలో అవి ఇచ్చాము. డాక్టర్స్, పోలీస్ వాళ్ళు, మీడియా వాళ్ళు, జిహెచ్ఎంసీ వర్కర్స్, వీళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పాలి. మేము మాకు ఎంతగానో సహకరిస్తున్నారు అండ్ ఆల్సో మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు ప్రతి విషయంలోనూ. మీడియా వాళ్ళ ద్వారానే మాకు తెలిసింది ఇంతమంది అవసరానికి ఉన్నారు, ఇంతమందికి మేము సహాయం చేయగలము అన్నది. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్. మేము వాళ్ళ ద్వారానే తెలిసింది, వాళ్ళ ద్వారానే స్టార్ట్ చేసాము ఇవన్నీ. డాక్టర్స్ చాలా రిస్క్ చేస్తున్నారు మా లైఫ్స్ కోసం, థ్యాంక్స్, హ్యాట్స్ ఆఫ్. పోలీస్ వాళ్ళు ప్రతి చోట ఎక్కడ కొంతమంది గుమికి ఉన్నా ఇలా ఉండకూడదు అని జాగ్రత్తలు తీసుకుంటూ ఎంతో కష్టపడి మా కోసం నిద్రాహారాలు మాని పనిచేస్తున్నారు. అలాంటి వాళ్ళ మీదకి గొడవలకి వెళ్తున్నారు అందరు. చాలామంది డాక్టర్స్ మీద కూడా రాళ్ళు ఊడడం ఇవన్నీ జరుగుతున్నాయండి. ఇవన్నీ కాకుండా మన బాధ్యతగా మనం చూసుకొని మన ఫ్యామిలీస్ స్టే హోమ్ స్టే సేఫ్ అన్నది ఒకటి పాటిస్తే వాళ్ళకు కూడా పని తగ్గుతుంది, మనకి ఈ కోవిడ్ నుంచి బయటపడడానికి తొందరగా అవకాశం ఉంటుందని చెప్తున్నాను. అందరికీ నమస్కారం. మానవ సేవే మాధవ సేవ. మనం ఎప్పుడైతే ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తామో అది మనం దేవుడికి మనం ప్రియపాత్రులు అవుతాం. అదే బాటలో ఈ రోజున చిరంజీవి వీణ వారి మిత్ర బృందం అందరూ కూడా ఈ ఆపత్కాల సమయంలో చాలా సహాయం చేస్తున్నారు. భోజనం ఆకలితో అలమటించే వారికి వారు కడుపు నింపుతున్నారు. దాదాపుగా 2 నెలల నుంచి ఈ కార్యక్రమం వాళ్ళు కొనసాగిస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజలు, పేదవారందరికీ కూడా వారు ఎంతో సహాయం చేస్తున్నారు. అట్లనే అందరూ కూడా ఉన్నంత వరకు సహాయం చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటూ, భగవంతుడు వారికి ఐశ్వర్యము ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, మా వెల్ఫేర్ అసోసియేషన్ రిక్వెస్ట్ మేరకు వారు ఈ రోజున మా కాలనీలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికి 2 సార్లు వారు ఈ పేద ప్రజలకి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అట్లనే ఈరోజు కూడా ఎంతోమంది కడుపు నింపారు వారు, వారి సదా కృతజ్ఞతలు మా కాలనీ తరఫున, అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు.